హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, టీఎస్పిఎస్సి ఏఎస్ఓ ఎంపీఎస్ఓ ఆన్లైన్ కోచింగ్ కోసం www.asoonlinecoaching.com విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు 150 మార్కుల స్టాటిస్టిక్స్ వీడియోలు, మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ అందుబాటులో ఉంచాము. వెబ్ అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ది సిరీస్ 22, 21, 23, 22, 24 and 23. ఇక నెంబర్ చూడండి, అన్ని 20s లోనే ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి అండ్ రిపీటబుల్ అనేది కూడా ఉంది. 23 రిపీట్ అయింది, 22 రిపీట్ అయింది అండ్ 21, 24 అంట. సో నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండే ఛాన్స్ ఉందంటే ప్రాబ్లమ్ని థింక్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 22, 21 ఇక్కడేమో తగ్గిందండి, -1 తగ్గింది. నెక్స్ట్ 23 అంటే +2 పెరిగిందండి, అండ్ అగైన్ 22 అంటే -1, అండ్ నెక్స్ట్ వచ్చేసి 24 అంటే +2. ఇప్పుడు చూడండి, ఒక చిన్న లాజిక్ ఫామ్ అయిపోయింది. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కు -1 అంటే తగ్గడం, సెకండ్ పెరగడం, మళ్ళీ తగ్గడం, నెక్స్ట్ పెరగడం. ఇప్పుడు ఏమవుతుంది, తగ్గాలి అంటే అందుకే ఇక్కడ మనకి ఏముంది, 23 ఉంది అంటే ఏమైంది, -1 తగ్గింది. అంటే మనం అనుకున్న లాజిక్, ఆ క్వశ్చన్లో ఫాలో అవుతున్న లాజిక్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం ఇక్కడ 2 పెరగాలి అంటే 25 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. సో ఆన్సర్ 25 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఆప్షన్ నెంబర్ సి 25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ది సిరీస్ 3, 4, 7, 8, 11, 12 అండ్ వాట్. సో ఇక్కడ మనకి 3, 4, 7, 8, 11 and 12 నెక్స్ట్ మన ఎంటర్ అడుగుతున్నాడు. సేమ్ డిఫరెన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. 3, 4, 7, 8, 11, 12 అని ఉంది. సో ఆన్సర్స్ వచ్చేసి 7, 10, 14, 15 అని డిఫరెన్స్గా ఇచ్చాడు. సో 3 నుంచి 4 ఎట్లా వస్తుంది చూద్దాం. 1 పెరిగింది, ఇక్కడ వచ్చేసి 4 నుంచి 7 అంటే 3 పెరిగిందండి, అండ్ అగైన్ 1 అండ్ అగైన్ 3 అండ్ అగైన్ 1 అండ్ అగైన్ 3 కావాలంటే 15 కానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంత పెద్దగా చేయాలన్నా సార్ అంటే ప్రతిదాని కూడా ఒకవేళ సిరీస్ పెద్దగా ఉంటే లాస్ట్ వరకు చూసుకోవాలన్నా అనేది కూడా ఒక డౌట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ చూసుకోవాలి. 3, 7 అంటే 4 ఇంక్రిమెంట్ అయిందండి, అండ్ ఇక్కడ 7, 11 అంటే మళ్ళీ 4 ఇంక్రిమెంట్ అయింది, అండ్ అగైన్ ఇక్కడ 4 ఇంక్రిమెంట్ చేస్తే 15 అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, స్టెప్ 1, 2, 3, 4, 5, 6 స్టెప్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 1, 2 జస్ట్ 3 స్టెప్స్లో ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం చూడండి, నంబర్స్ పెద్దగా ఉండడం ద్వారా వాటిని తక్కువ టైంలో చేయాలంటే ఇట్లా చేస్తే మనకి ఆన్సర్ డైరెక్ట్గా ఇక్కడ మనకి 15 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత, 15. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ది సిరీస్ 8, 22, 8, 28, 8 and what. సో ఇంతకుముందుకు ఒక క్వశ్చన్ చేస్తామండి. అంటే అక్కడ క్వశ్చన్ చూడండి, మిడిల్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. సో మనకి మిడిల్ నెంబర్ తోటి పని లేదు. సో మనకి నెక్స్ట్ నెంబర్ ఏంటో చూద్దాం. ఆల్టర్నేట్ నెంబర్స్ అనేవి సేమ్ ఉంటున్నాయి కాబట్టి ఆల్టర్నేట్ నెంబర్స్ నెక్స్ట్ 8 వస్తుంది, ఇది మనకు అడగలే. కానీ ఈ బిట్వీన్ నెంబర్స్ అడుగుతున్నాడు కాబట్టి బిట్వీన్ నెంబర్స్ ఏమవుతుందంటే 22, 28 అంటే +6, అండ్ అగైన్ ఇక్కడ +6 వేస్తే మనకి ఇది 34 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 34 అని చెప్పి రాస్తాం. సో ఆన్సర్ ఈస్ 34 అని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ సిరీస్ క్వశ్చన్ ఏనండి, 31, 29, 24, 22, 17. ఇక్కడ చూడండి, తగ్గుతూ ఉంది సిరీస్. సో డిక్రీజింగ్ సిరీస్. సో డిక్రీజింగ్ సిరీస్ అయినా ఇంక్రీజింగ్ సిరీస్ అయినా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే 24, 22, 22 and 17. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో గమనించాలా. సో ఇక్కడ మనకి 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ మనకి 5 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ అగైన్ 2 ఉంది, ఇక్కడ అగైన్ 5 ఉంది. సో ఇక్కడ ఎంత ఉండాలి డిఫరెన్స్, 2 అంటే ఆన్సర్ మళ్ళీ 15 తీసుకోవాల్సి వస్తుంది. ఆప్షన్ నెంబర్ ఏ అనేది కరెక్ట్ అండి. సో ఇట్లా క్వశ్చన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం నంబర్ సిరీస్ అంటామండి. ఈ సిరీస్ మొత్తం కూడా నంబర్ సిరీస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి, అన్నింటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ ద సిరీస్ 2, 6, 18, 54 అండ్ వాట్. ఇక్కడ చూడండి, సిరీస్ ఒక్కసారి
ఇంత ముందాకా ఒక ప్యాటర్న్ చూసినాం, ఆ ప్యాటర్న్ ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ తక్కువ ఉంది. లైక్ ఇప్పుడు మనకి నంబర్స్ ఏంటంటే క్లోజ్గా ఉన్నాయి, దగ్గర దగ్గరగా ఉన్నాయి. మరి ఇక్కడ నంబర్స్ ఏంది, ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోయినాయి. ఆప్షన్ చూడండి, ఒకసారి మొత్తం 100 పైన ఉన్నాయి, అక్కడేమో 2 నుంచి స్టార్ట్ అయింది. జస్ట్ 4 నంబర్ సిరీస్ గ్యాప్లోనే ఇంత పెద్ద డిఫరెన్స్ వచ్చింది. ఇటువంటి సిరీస్ని మనం ఎప్పుడైనా సరే అడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ ద్వారా మాత్రమే చూడాలి. మల్టిప్లికేషన్ ద్వారా చూస్తే మీకు లాజిక్ అనేది ఈజీగా వస్తుంది. గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒకేసారి పెరుగుతుంది, అది మనకి కీ పాయింట్ అనమాట. సో అట్లా పెరిగితే మనం దాన్ని ఏమనుకుంటాం, మల్టిప్లికేషన్ సిరీస్ అనుకుంటాం. సో ఇక్కడ 2, 6, 18 and 54, 2కి 6కి రిలేషన్. యాక్చువల్గా 4 ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది 12 ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఇట్లా ఇంక్రిమెంట్స్ చేసుకుంటే కూడా ఆన్సర్ వస్తుంది, కానీ అట్లా చేస్తే టైం తీసుకుంటుంది. మల్టిప్లికేషన్ ద్వారా సింపుల్గా అయిపోతుంది. 2 నుంచి 3 ఎట్లా వస్తుంది, ఇంటూ 3 ఇయర్స్ వస్తుంది. అదేవిధంగా 6 నుంచి 18 అంటే మళ్ళీ ఇంటూ 3 చేయాలి. అండ్ ఆ 18 ఇంటూ 54 అంటే ఇంటూ 3 చేయాలి. అంటే మనకి లాజిక్ దొరికిపోయింది. ఇక్కడనే ప్రతి క్వశ్చన్ కూడా ఇంటూ 3 చేస్తున్నాం. ఇంటూ 3 చేయడం ద్వారా ముందు నెంబర్ ఇంటూ 3 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నెంబర్ కావాలనుకుంటే 53ని ఇంటూ 3 చేయాలి. సో 54 ఇంటూ 3 అంటే 50 ఇంటూ 3 150, 4 ఇంటూ 3 12, 150 + 12 162 అని చెప్పి తీసుకుంటాం. 162 అంటే ఆప్షన్ నెంబర్ సి ఇక్కడ కరెక్ట్. సో చూడండి, ఒకసారి క్వశ్చన్స్ అన్ని కూడా ఒక రకంగా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది అడిషన్ ఆర్ మైనస్ సబ్స్ట్రాక్షన్. సో ప్లస్ ఆర్ మైనస్ చూసినాం, అక్కడ మనకి దొరకలేదు, అప్పుడు మనం మల్టిప్లికేషన్కి వస్తాం. ఇక్కడ పాసిబిలిటీ కాకపోతే డివిజన్కి వెళ్తాం అన్నమాట. సో మల్టిప్లికేషన్ గుర్తుపెట్టడం ఎట్లా, అడిషన్ సబ్స్ట్రాక్షన్ గుర్తుపెట్టడం ఎట్లా అనేది ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ తక్కువ ఉంటే అడిషన్ చూడండి, ఒకసారి పెద్దగా ఉంటే మల్టిప్లికేషన్ సైడ్ రావాల్సి వస్తుంది. సో డిఫరెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం మల్టిప్లికేషన్కి వచ్చినాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆల్టర్నేట్ సిరీస్ కూడా ఉంటుంది కదా, అది కూడా మీరు కొంచెం ఫోకస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2, 6, 18, 54 అండ్ వాట్. సో సారీ, సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 5.2, 4.8, 4.4, 4 అండ్ వాట్. ఇక్కడ చూడండి, కొన్ని నెంబర్స్కి పాయింట్స్లో ఇచ్చాడు, కొన్ని నెంబర్స్ ఏమో డైరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ 5.2 అని ఉంది, అండ్ 4.8 అని ఉంది, అండ్ 4.4 అని ఉంది, అండ్ 4 అని ఉంది, నెక్స్ట్ వాట్ అని ఉంది. సో కొన్ని నెంబర్స్ అట్లా ఉన్నాయి, కొన్ని నెంబర్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 0.4, అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 0.4, అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 0.4. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలా, 0.4, అంటే ప్రతిసారి తగ్గుతుంది. సో 0.4 తీసేస్తే 3.6 అని రాస్తాం. సో 3.6 అంటే ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ డిలో మనకి 3.6 అనేది రావడం జరుగుతుంది, కాబట్టి ఆన్సర్ అనేది డి అని చెప్పి కనుక్కోగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ అట్ ది సిరీస్, 8, 6, 9, 23 and 87, నెక్స్ట్ నెంబర్ వాట్. సో 8, 6, 9, 23 ఫస్ట్ ఏమో తగ్గింది, తర్వాత ఏమో పెరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది కావడానికి ఛాన్స్ ఉంది అనేది గమనించాల్సి వస్తుంది. సో అట్లా చూస్తే 8 1 - 2, 8 1 - 2 చేస్తే 6 వస్తుంది. మరి 6 2 - 3 చేస్తే 9 వస్తుంది. అండ్ 8 9 3 - 27 - 4 చేస్తే 23 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం కావాలి ఇప్పుడు, 23 కదా, 23 ఇంటూ 4 ఎంత అవుతుంది మనకి, 20 8 12 92 - 5 వస్తుంది. సో అప్పుడు మనకి ఎంత రావాలి, 87 రావాలి. ఇక్కడ 87 వస్తుంది, ఇక్కడ 23 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. అంటే మనం చూడండి, ఒకసారి క్వశ్చన్ చూడగానే మరి ఇది ఎట్లా సార్, మనకి ఎట్లా తెలియాలి సార్ అని చెప్పి అడిగితే బాగా ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ డౌట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. మనం ఇక్కడ ప్లేస్ చూసినాం, ఒకసారి ప్లేస్ చూస్తే ఎంత వస్తుంది మనకి, -2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో ఒక్కసారిగా పెరిగింది. చూడండి ఒకసారి, 23కు 9 డిఫరెన్స్ అంటే 14 అని వస్తుంది. 2 - 2 - 3 - 14 డిఫరెన్స్ ఒకసారిగా పెరిగింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి పెరిగిపోయింది, ఇట్లా పెరిగింది కాబట్టి మనం డిఫరెన్స్ అనేది చూడొద్దు. అంటే ఫస్ట్ 2 మెథడ్స్ కావు. మల్టిప్లికేషన్ సైడ్ వచ్చాం. సో మల్టిప్లికేషన్ ఇంక్రిమెంట్ ఎక్కువ ఉంటే మల్టిప్లికేషన్కి వెళ్ళమన్నా. సో మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్తో పాటు వేరియన్స్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి అడిషన్లో వేరియన్స్ వస్తుంది. సో ఇక్కడ ప్రతిసారి కూడా ఫస్ట్ 8కి 6కు డిఫరెన్స్ ఉందంటే 8 ఇంటూ 1 - 2 చేస్తే 6 వస్తుంది. అదేవిధంగా మనకి
ఆరు నుంచి తొమ్మిది ఎట్లా వస్తుంది అంటే ఆరు ఇంటూ రెండు, ఒకటి రెండు మూడు నాలుగు, ఇట్లా మనం ఒక లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్. సో నెక్స్ట్ ఏమొస్తుంది? మైనస్ సిక్స్. అండ్ ఇక్కడ ఇంటూ ఫోర్ కదా, ఇంటూ ఫైవ్, ఎందుకంటే ఇంటూ వన్, ఇంటూ టూ, ఇంటూ త్రీ, ఇంటూ ఫోర్, ఇంటూ ఫైవ్. ఏ నెంబర్కి చేయాలి? 87 అనే నెంబర్కి చేయాలి. సో 87 ఇంటూ ఫైవ్ మైనస్ సిక్స్. సో ఇక్కడ మనకి ఏం అవసరం? క్యాలిక్యులేషన్ అవసరం. సో క్లియర్గా 8 ఇంటూ ఐదు అంటే 400 పైన ఉంటుంది ఆన్సర్. 400 పైన ఏదో ఒకటి ఉంది, ఓన్లీ ఒకటే ఆన్సర్ ఉంది, కాబట్టి ఆన్సర్ డి అని చెప్పి రాసేస్తామన్నమాట. సో మనం గమనించండి, ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్స్ చాలా ఈజీ అనిపించినాయి మీకు, మధ్యలో క్వశ్చన్కి ఇంత సింపుల్ క్వశ్చన్స్ అనిపించినాయి. వీడియో కంప్లీట్ వాచ్ చేయడం అనేది ఎప్పటికైనా మీకు యూస్ఫుల్లే. ఒకే రకం క్వశ్చన్స్ తోటి వీడియో అనేది ఎప్పుడు చేయడం జరగదండి. సో క్వశ్చన్స్లో వేరియేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా ఉండదు, అన్ని క్వశ్చన్స్ కూడా టఫ్ ఉండవు. ఈ విషయాన్ని గమనించాలి. కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి. సో మనకి క్వశ్చన్స్ ఇక్కడ చూస్తే ఈజీ అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్లో చూస్తే సడన్గా చూసేసరికి ఆ క్వశ్చన్ రాకుండా వెళ్ళిపోతుంది. అటువంటి క్వశ్చన్స్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ది సిరీస్ 1.5, 2.3, 3.1, 3.9, అండ్ వాట్ షుడ్ బి కమ్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఈ సిరీస్లో అన్నీ కూడా పాయింట్స్లో ఉన్నాయి, మరి డిఫరెన్స్ చెక్ చేయాల్సి వస్తుంది. సో 1.5, 2.3, 3.1, 3.9 ఒకసారి గమనించండి. 15 పాయింట్ తీసేద్దాం, 15, 23, 31, 39. సో ఇక్కడ 8 డిఫరెన్స్. సో ఇక్కడ 8 డిఫరెన్స్ అంటే 47 అని చెప్పి రాస్తాం. సో 47 అంటే మళ్ళీ ఇక్కడ 4.7గా తీసుకోవాల్సి వస్తుంది. 4.7 ఈజ్ ఆన్సర్, 4.7. 14, 28, 20, 40, 32, 64 అండ్ వాట్. సో ఇక్కడ సిరీస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పటిదాకా చేసినాయండి ఒక రకం క్వశ్చన్, సో ఇది ఇంకో రకం క్వశ్చన్ అండి. సో ఇక్కడ గమనించండి, మనం రెండు రెండు నెంబర్స్కి ఒక రిలేషన్ కన్వెంటైన్ అవుతుంది. 14, 28 డిఫరెన్స్ ఏంది? ఇంటూ టూ చేస్తే వచ్చింది. మరి 20కి 40కి ఇంటూ టూ, అండ్ 32కు 64 ఇంటూ టూ. ఇది బాగానే ఉంది, అంటే ఇక్కడ వచ్చే నెంబర్కి ఇక్కడ వచ్చే నెంబర్కి ఇంటూ టూ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ నెంబర్స్కి రిలేషన్ చూద్దాం. ఫస్ట్ నెంబర్స్కి రిలేషన్ చేస్తే 14, 20 అంటే ప్లస్ 6, 20, 32 అంటే 12. సో ఇక్కడ మనకి 6కి 12 అంటే ఇంటూ టూ చేసినాము. అంటే ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమై ఉండాలి? ఐదర్ 24 ఇంటూ టూ చేస్తే, ఆర్ 6 ప్లస్ 12 ప్లస్ 18. సో ప్లస్ 18 మీద నెంబర్ ఉందా, ప్లస్ ఇంటూ ప్లస్ 24 మీద నెంబర్ ఉందా, ఆన్సర్ చూద్దాం. సో ప్లస్ 18 తీసుకుంటే మనకి 32 ప్లస్ 18 50 కావాలి. ఇక్కడ 50 రావడం ఛాన్స్ ఉంటే, ఇక్కడ 50 ఉందా లేదు, అప్పుడు మనం ఏం చేయాలి? 24 చేయాలి, 56 వస్తుంది. సో 56 ఛాన్స్ ఉందా? ఉంది. సో ఆన్సర్ ఈజ్ 56 అని ఐడెంటిఫై చేయాలి. సో ఒక సిరీస్లో ఇంత పెద్ద లాజిక్ కూడా దాగి ఉంటుంది, అన్ని క్వశ్చన్స్ సేమ్ ఉండవు. ఒక ఆప్షన్లో ఒక థింక్ చేస్తే 50 అనే ఆన్సర్ వచ్చింది, కానీ అక్కడ 50 ఆప్షన్ లేనే లేదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంకో రకంగా ఆలోచిస్తే 56 అని వచ్చింది, 56 ఆన్సర్ ఉంది. అంటే ఒకటే క్వశ్చన్ని డిఫరెంట్గా థింక్ చేయడం అనేది రీజనింగ్ అండి. సో రీజనింగ్లో ఎటువంటి టాపిక్ అని తీసుకోండి, మీరు ఎట్లా థింకింగ్ చేస్తున్నామో అట్లా ఆన్సర్స్ రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ వేరియేషన్లో థింక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ది సిరీస్ 2, 4, 6, 8, 10. సో ఇంత సింపుల్గా ఉందండి సిరీస్ ఇక్కడ. 2, 4, 6, 8, నెక్స్ట్ వాట్. సో ఇవన్నీ కూడా సరి సంఖ్యలే, అండ్ ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది? 2, 2, 2 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఆ బేస్ పైన నెక్స్ట్ నెంబర్ అనేది 12 అయిపోతుంది. సో ఇప్పుడు ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడా సరే అంటే అడిగాడండి. ఇదివరకు జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయంటే ఉంటాయి సార్, ఎందుకంటే 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ టఫ్ ఉండవు. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 201, 202, 204, 207 అండ్ వాట్. ఇక్కడ లాజికల్గా స్టార్ట్ అవుతుంది మనకి. 201, 202, 204, 207 ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి? 4. అంటే విచ్ మీన్స్ 211 ఇస్ ద ఆన్సర్. సో 211 ఈస్ ఆన్సర్, జస్ట్ డిఫరెన్స్ పైనే. కానీ మనకి 1, 2, 3, 4 ఇస్తే బాగానే ఉండు, ఇట్లా 200 ఇచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతాం. మరి ఇదేందో సిరీస్ డిఫరెంట్గా ఉంది, మనకి వస్తుందా రాదని చెప్పేసి అటెంప్ట్ కూడా చేయరండి చాలామంది, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని ఎగ్జామ్లలో అటెంప్ట్ కూడా చేయరు. సో అట్లా కాకుండా ధైర్యంగా క్వశ్చన్ అటెంప్ట్ చేసి థింక్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది.